ఏపీలో మరో పథకం, కీలక పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 4 ఏళ్లుగా వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవాడి సచివాలయాలు సుమారు 3 లక్షల మంది పైగా వాలంటీర్ల సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంతో పాటు నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం వాలంటీర్లకు వందనం పేరుతో ప్రతి ఏటా సత్కరిస్తుంది. అయితే ఇటీవల వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్ తాజాగా మరో సువార్త చెప్పింది. ఈ ఏడాది సేవా వజ్ర కింద 30,000, సేవా రత్న కింద 20,000, సేవా మిత్ర కింద 10,000 చొప్పున ప్రతి ఏడాది అయితే ఇచ్చేవారన్నమాట. కానీ ఈసారి మాత్రం సేవా మిత్రకు కూడా 20,000 ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా మనకి కనీసం ఏడాది పాటు వాలంటీర్గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులు తావులేని వాలంటీర్లకు ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఈ సత్కారాలను అయితే నిర్వహిస్తుందన్నమాట. దీంతోపాటు వాలంటీర్లు హాజరు, పింఛను పంపిణీ, ఇతర సర్వేలు పరిగణలోకి తీసుకొని ఇలా ప్రతి నియోజకవర్గం చొప్పు నుంచి 875 మందిని వాలంటీర్లను అయితే సేవా భద్ర పురస్కారం, 30,000 నగదు, మెడలు, బ్యాడ్జి, సాల్వా సర్టిఫికేట్, ప్రతి మండలం మున్సిపాలిటీ నుంచి ఏమో 5 చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి సేవా రత్న అవార్డులు, 20,000 నగదు, మెడలు, బ్యాడ్జి, సాల్వా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అలాగే ఈసారి సేవా మిత్ర కింద కూడా 20,000 ఇవ్వడంతో సుమారు 2.5 లక్షల మందికి సేవా మిత్ర పురస్కారం, 20,000 చొప్పున నగదు అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి 14వ తారీఖు నుంచి అయితే పంపిణీ అయితే మొదలు పెడతారని తెలిసింది మనకి. అంటే మరొక వారంలోనే వీరందరికీ కూడా 20,000, 30,000 ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.